లక్ష్మి జయ పేదల కోసం మెయిన్ రోడ్డు మీద చాలా మంది తిండి లేకుండా ఉంటున్నారు వాళ్ళకి ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో మా హస్బెండ్ సెల్ నుంచి వాట్సాప్ పెట్టాము దాని మీద వచ్చిన అమౌంట్ తోని పేదలందరికీ భోజనాలు పెడుతూ ఈ రోజు వరకు అదే కార్యక్రమం కొనసాగిస్తున్నాము చాలా మంది తిండి లేక నీళ్లు లేక ఏం లేక చాలా బాధపడుతున్నారు అవన్నీ చూసి మనం స్వయంగా చేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అంట మా సొంతంగానే ఇంట్లోనే వంట చేసి పెడుతున్నాం ఒక మా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము సత్యా గారు పద్మ లక్ష్మి గారు మేము నలుగురు వంట చేసి ప్రాక్టింగ్ చేసి అన్ని మేము నలుగురే చేస్తున్నాము చేసి అన్ని చేస్తున్నామండి జయ నాని చిత్తరంజన్ సంతోష్ అందరూ ఉన్నాము అందరూ కలిసి ఈ పని అంతా చేస్తున్నాము రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతుంది బుధవారం ఉదయానికి 73 కేసులు పాజిటివ్ గా తేలడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1332 కి చేరింది కర్నూలు గుంటూరు కృష్ణా జిల్లాలో ఇంకా అదే ఊరవడి కొనసాగుతుంది గుంటూరు జిల్లాలో బుధవారం 29 మందికి కృష్ణా జిల్లాలో 13 మందికి కర్నూలులో 11 మందికి పాజిటివ్ గా తేలింది కర్నూలులో ఇప్పటికే 300 కేసులు దాటిపోగా గుంటూరులో 300 దగ్గర అవుతుంది రాష్ట్రంలో ఈ మూడు జిల్లాల్లో కోవిడ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది బుధవారం విజయనగరం నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాలలో కొత్త కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు విజయనగరం జిల్లా ఒక్కటే రాష్ట్రంలో కరోనాకు దూరంగా మొత్తం మృతుల సంఖ్య 31కి బుధవారం కొత్తగా మరణాలు సంభవించలేదని ప్రభుత్వం ప్రకటించింది గడిచిన 24 గంటల్లో 20 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు గుజరాత్లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారుల తరలింపులో చొరవ చూపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి వినయ్ రూపానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు గుజరాత్ ముత్యకారుల గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేశారు దీన్ని వెంటనే పరీక్షించాలని అమిత్ షా నాకు చెప్పారు దీంతో ఏపీ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడారు గుజరాత్ ముఖ్యమంత్రితో అమిత్ షా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో 4069 మంది ముత్యకారులు గుజరాత్ నుంచి ఏపీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వారిని మన తెలుగు రాష్ట్రాలకు తరలించడం కోసం ఈరోజు గుజరాత్ ప్రభుత్వం ముఖ్యమంత్రితో గుజరాత్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో గత రాత్రి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో మాట్లాడి ఈరోజు బస్సులు మరి ఏర్పాటు చేసి మత్స్యకారులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పంపించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది మత్స్యకారులందరినీ కూడా హెల్త్ చెకప్ చేయించి ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో కరోనాకు సంబంధించినటువంటి ఇబ్బంది లేనటువంటి మత్స్య కార్మికులందరినీ కూడా మరి గుజరాత్ నుంచి గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి యొక్క సూచన మేరకు వారందరినీ పంపిస్తా ఉన్నాం ఇప్పటికీ ఒక 26 బస్సులు బయలుదేరి వెళ్ళాయి మరికొన్ని బస్సులు రాత్రికి బయలుదేరుతాయి మరికొన్ని బస్సులు రేపు కూడా బయలుదేరుతాయి వాళ్ళందరినీ పూర్తిగా హెల్త్ చెకప్ చేయించి పంపిస్తున్నాము అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి 2 రోజులకు కావాల్సినటువంటి ఆహార వస్తువుల ప్యాకెట్టు ప్రతి బస్సుకు గుజరాత్ ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జిని ఈ రకంగా ఏర్పాటు చేసి ఆ కార్మికుల యొక్క మత్స్య కార్మికుల యొక్క కోరిక మేరకు మేము అందరినీ మరి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి పాత గాజువాక కూడలిలో జీవీ జీటీఏ గౌరవ అధ్యక్షుడు జ్యోతి కుమార్ రెడ్డి సౌత్ ఏసీపీ రామాంజనేయుల రెడ్డి పోలీసులు ముఖరక్షణ కవచాలు అందించారు కార్మికులు ఉపాధి కల్పించాలని కోరుతూ గాజువాకలో సిపిఎం చిన్నఘంటాడిలో ఏఐటియుసి గాజువాక కమిటీ పెద్ద ఘంటాడిలో సిక్యూ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు
డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 54వ వార్డులో 54వ వార్డు అధ్యక్షులు చల్లా ఈశ్వరరావు గారు సొంత నిధులతో వార్డు నాయకురాలు రజనీ గారు అదే శ్యామకుమార్ రెడ్డి గారు ఈ స్థానికంగా ఉన్న వెంగళరావు గారు తదితరులందరూ కూడా పాల్గొని పేద ప్రజలకి కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా ఈ వైరస్కి పారదోలే వరకు అదేవిధంగా ఈ వైరస్ సోకిన వారిని ఎవరు కూడా దయచేసి అంటరాని వారుగా భావించకుండా దీనికి నిర్మూలన అందరూ కూడా పరిశుభ్రంగా ఉండటం భౌతిక దూరం పాటించడం ఎవరు చనిపోతే ఆ యువతి పేరున 125,000 రూపాయల ఇన్సూరెన్స్ ను సంపంగి శ్రీనివాస్ సొంత నిధులతో చేయించారు. ఆ చెక్ కూడా ముఖ్య అతిథి కేకేరాజ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సారేపల్లి గోవింద్, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా పరిశుభ్రత పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఇంటికే పరిమితమైన సందర్భంలో ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని వ్యాప్తి చెందకుండా నిర్మూలించే కార్యక్రమంలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది సేవ చేస్తున్న వారిలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి ఈ వారు చేస్తున్న సేవల్ని మనం మాటల్లో చెప్పలేనివి. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుసరించి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ అందరూ కూడా అన్ని శాఖలు కూడా రెవెన్యూ వారు కానీ చాలా పకడ్బందీగా సమర్థవంతంగా సేవాభావంతో అందరూ కూడా ఈరోజు ప్రాణాలకు తెగించి కంటికి కనపడిన మహమ్మారిపై మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారితో లాక్డౌన్ విధిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి నేను ఎప్పుడు అండగా ఉన్నాను అని వారిలో మనోధైర్యాన్ని నింపుతూ వారికి భరోసా ఇస్తూ ఈరోజు డోక్రా అక్క చెల్లెమ్మలందరికీ వారి సొంత నిధులతో ఈరోజు పేద ప్రజలకు అపన్నహస్తం అందిస్తూ ఉన్నారు. దానికి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డులో 49వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లు శంకర్రావు గారి సొంత నిధులతో వారి ఆధ్వర్యంలో ఈరోజు 200 పైగా రజకులకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా మంచి నాణ్యమైన నిత్యావసర వస్తువుల్ని రజకులకు అందించి వారికి చేతను అందించి వారిలో మనోధైర్యాన్ని నింపిన అల్లు శంకర్రావు గారికి, అదేవిధంగా 49వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరదేశ్ నాయుడు గారికి, బిఎన్ రాజు గారికి, మహిళా అధ్యక్షురాలు సరస్వతి గారికి, అదేవిధంగా ఈ వార్డులో నాయకు కమల్ కుమార్ గారికి తదితరులందరికీ కూడా ఈ వార్డులో మొదటి రోజు నుంచి కూడా లాక్డౌన్ విధించిన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి ఎలాంటి అవసరం వచ్చినా సరే మేమున్నాం, మీ సమస్యకి ఎప్పుడు కూడా రజకులకు నిత్యావసర వస్తువులు పంపిణీ.